నిత్యం అప్రమత్తం, అవాంఛనీయ ఘటనలపై నిఘానేత్రం, ఎన్నికల కౌంటింగ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఏపీ పోలీసులు. పోలింగ్ అనంతరం జరిగిన పరిణామాలతో అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఎన్నికల అధికారులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ పై ఫోకస్ చేశారు ఏపీ పోలీసులు. పోలింగ్ అనంతర పరిణామాల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేశారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలీసులు జల్లెడపడుతున్నారు. అనంతపురం ఎస్పీ గౌతమి శాలి, పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎప్పటికప్పుడు తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో తమ బృందాలతో చర్చిస్తున్నారు పోలీసులు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 3 అంచెల రక్షణ వలయం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. జిల్లా కలెక్టర్లు, కౌంటింగ్ మేనేజ్మెంట్, నోడల్, ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. అలాగే ఓట్ల లెక్కింపు విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు, కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారికేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రత కోసం 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణలో నిరంతరం కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూముల చుట్టూ పహారా కాస్తున్నాయి. స్ట్రాంగ్ రూముల దరిదాపులకు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములను ప్రతిరోజు రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నాయి. రౌడీ షీటర్లపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. అలాగే విజయోత్సవ ర్యాలీలపై షరతులు విధించారు.